హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూలు అయితే మొదలుపెట్టారు ఇక్కడ ప్రధాని మోడీ గారు కీలక ప్రకటన అయితే చేశారన్నమాట దానికి సంబంధించి ఒమిక్రాన్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడినెస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మొదలవుతున్న కఠిన ఆంక్షలు ఒమిక్రాన్ విజృంభణతో ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదు దాకా కర్ణాటకలో రాత్రి పది నుంచి ఉదయం ఐదు వరకు మధ్యప్రదేశ్ యూపీలో ఇప్పటికే అమలు సో దేశంలో రోజురోజుకి ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి ఇప్పటికే మధ్యప్రదేశ్ యూపీ రాష్ట్రాల నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా తాజాగా ఢిల్లీ కర్ణాటక కూడా ప్రకటించాయి దేశ రాజధానిలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నట్లు చేస్తున్నారన్నమాట రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదింటి వరకు కూడా ఆంక్షలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీలో ఆదివారం రెండు తొంభై కరోనా కొత్త కేసులు వచ్చాయి మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య కూడా ఇరవై ఐదు అయితే దాటింది సో ఈ దెబ్బతో ఇక్కడ రాష్ట్రాల్లో మొత్తంగా కర్ఫ్యూ అయితే పెట్టారన్నమాట కర్ణాటకలో కూడా కర్ఫ్యూ అయితే స్టార్ట్ చేయడం జరిగింది పది రోజుల పాటు కర్ఫ్యూ అయితే పెడుతున్నారు సో మధ్యప్రదేశ్లో కూడా ఇక్కడ ఇరవై మూడు నుంచి కర్ఫ్యూ అయితే అమలు అనమాట రాత్రి పదకొండు నెలల నుంచి ఉదయం ఐదింటి వరకు కర్ఫ్యూ అయితే పెడుతున్నారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కర్ఫ్యూ ప్రకటించలేదు అటు మనకి తెలంగాణ అవ్వచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఇప్పటికొచ్చి వచ్చి కర్ఫ్యూ అయితే ప్రకటించలేదు కానీ కఠిన ఆంక్షలు అయితే విధిస్తున్నారన్నమాట సో ఈ విధంగా రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కర్ఫ్యూలు విధించే అవకాశాలు అయితే లేకపోలేదు ఎందుకంటే కేసులు అయితే పెరుగుతున్నాయి సో ఇది ప్రజెంట్ ఇప్పటి వరకు దేశంలో ఈ రాష్ట్రాల్లో కర్ఫ్యూలు అయితే పెట్టారన్నమాట నైట్ కర్ఫ్యూలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడిని అసలు లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి